मुनावर फारूकी स्टैंडअप कॉमेडी शो पै विवाद चल रही है। हैदराबाद जनवरी 9 शो एर्पाटु मुनावर अयिते गतंलो हिंदू देवुळ्लनु किंचपरिचिन मुनावर कॉमेडी शो को एला पर्मिशन इस्तारनी मंत्री केटीआर प्रश्निंचारु। बीजेपी एमएलए राजा सिंग वेंटने षोनु रद्दु चेयालनी डिमांड चेस्तुन्नारु। అటు షోను అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి। గతంలో హిందూ దేవుళ్ళను కించపరిచారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు మునావర్ ఫారూక్। హిందూ దేవుళ్ళను అవమానించిన మునావర్ను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఆహ్వానిస్తుందని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్। తెలంగాణ క్యాబినెట్లో అంతా నాస్తికులే ఉన్నారని విమర్శించారు। తెలంగాణలో మునావర్ అడుగు పెడితే అడ్డుకొని తీర్తామంటున్నారు సంజయ్। దుర్గమ్మవారిని అవమానపరిచారు, సీతమ్మవారిని అవమానపరిచారు, శ్రీరామచంద్రుని అవమానపరిచారు, ఇలా రామాయణాన్ని భగవద్గీతను కూడా అవమానపరుస్తూ వ్యంగ్యంగా మాట్లాడే ఒక మూర్ఖుడు, ఆ మూర్ఖుడి యొక్క కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిషేధిస్తే ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి నిజమైన హిందువు, నిక్కార్సైన హిందువు, భయంకరమైన హిందూ యొక్క తనయుడు ఈ రోజు వాని ఈ రాష్ట్రానికి ఆహ్వానించి నువ్వు సభలు పెట్టు అని చెప్పి వాళ్ళు స్వాగతిస్తుంటే ఒక్కసారి తెలంగాణలోని హిందూ సమాజం ఆలోచించాల్సి ఉంది। రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ నీ కొడుకును భక్తునిగా మార్చు, నీ కొడుకు నాస్తికుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వార్థం కోసం యాగాలు చేస్తారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రులందరూ కూడా నాస్తికులే, అందరు నాస్తికులే। అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం హిందూ దేవులకు ఏ విధంగా అవమానం జరుగుతుందో ఎవరు అర్థం చేసుకుంటారు? అటువంటి మూర్ఖుని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టేసే ప్రసక్తి లేదు। యువమోర్చా కార్యకర్తలు ఎట్టి బస్సులో అడ్డుకోవాల్సిందే, అడ్డుకొని తీరాల్సిందే। హిందూ సమాజానికి కించపరిచి హిందూ దేవుడు అవమానించే వ్యక్తులకి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే అర్హత లేదనే విషయాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి। టీఆర్ఎస్ పార్టీకి వంతవాడే ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। ఈ కుక్క ఎవరంటే హిందూ దేవి దేవతలకు తిట్టే కుక్క। ఒక కామెడీ చేసుకుంటా అంటే ఈయన ఒక కార్యక్రమం పెడతారు, ఈ కార్యక్రమంకి చాలా మంది ముస్లింస్ పాల్గొంటారు, వేరే వేరే కూడా పాల్గొంటారు, అంటే హిందువులకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాల్గొంటారు। పాల్గొన్న తర్వాత ఈయన ఒక కామెడీ షోగా చేస్తాడు। ఈయన ఆ కామెడీ ఏ విధంగా చేస్తారంటే హిందూ దేవి దేవతల్ని తిడతాడు ఈయన, రాముడు కానీ మా సీత తల్లికి కానీ అన్ని దేవుళ్ళపైన కామెంట్ చేస్తారు, పెద్ద పెద్ద మంచి వ్యక్తులతో వ్యక్తులపైన కూడా ఆయన కామెంట్ చేస్తారు। అట్లాంటి వ్యక్తికి, అట్లాంటి వేస్ట్ వ్యక్తికి మన కేటీఆర్ గారు మన తెలంగాణలో పిలుస్తున్నారు 9 జనవరికి। కేటీఆర్ గారు ఇప్పుడు మేము బతుకున్నాం, తెలంగాణలో చాలా మంది ధర్మం గురించి, దేశం గురించి, సమాజం గురించి కొట్లాడే చాలా మంది బతుకున్నారు। ఇప్పుడు ధర్మం పట్ల చాన అంటే చాన ఒక మంచి సంఘటన తెలంగాణలో వస్తుంది। తెలంగాణలో హిందువులు చనిపోయినారు, అట్లాంటి మీరు ఆలోచన ఉంటే తీసేయండి। మీరు సెక్యులర్ ఉండొచ్చు కానీ మీ నాన్నగారు మంచి గుళ్ళు కడతారు, పూజ చేస్తారు, కనీసం ఆయన ముఖమైనా చూసి ఇట్లాంటి కుక్కలకి పిలవకండి। ఇట్లాంటి కుక్కల్ని పిలిచి మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు అంటే మన తెలంగాణలో హిందువులకి తిడితే కూడా, దేవి దేవతలకి తిడితే కూడా ఎవరేం చేయలేరు, ఆ ఫీలింగ్ మీలో ఉంటే తీసేయండి కేటీఆర్ గారు। ఆ వ్యక్తికి, ఆ మునవర్కి మీరు తెలంగాణలో పిలిస్తే